నమస్కారం అండి, వెల్కమ్ టు దాక్షిణ్య వ్లాగ్. ఈ వ్లాగ్ లో వచ్చేసి నేను ఇన్స్టాలో పర్చేజ్ చేసినటువంటి ఒక శారీని చూపించబోతున్నాను. అదేవిధంగా నేను మీషోలో పర్చేజ్ చేసినటువంటి శారీని చూపించబోతున్నాను. లావుగా ఉన్న వాళ్ళు ఎట్లాంటి పెట్టికోట్ వేసుకుంటే వాళ్ళకి స్లిమ్గా అనేది అనిపిస్తారో, అదేవిధంగా షేప్ అనేది మంచిగా అనిపిస్తుందో అట్లాంటి ఒక ఐటమ్ని మీకు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను ఇన్స్టాలో పర్చేజ్ చేసినటువంటి శారీని చూపించబోతున్నాను. చూసేయండి, అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి బనారసి క్లాత్ అండి. మనకి పైన బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇదే విధంగా ఉంటుంది. మనకి ఫారెస్ట్ థీమ్ అనేది వస్తుందండి. మొత్తం శారీ పైన మల్టీ కలర్ అనేది ఉంటుంది శారీ మనకి. మాత్రం ఈ విధంగా ఉంటుందండి. మనకి బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మొత్తం బాడీ పార్ట్ అనేది మొత్తం పీచ్ కలర్ లో ఉంటుంది. దానిపైన ఫారెస్ట్ థీమ్ లో ఈ విధంగా ఎనిమల్స్ అనేది ఇచ్చారండి. శారీ అనేది కొంచెం మందంగానే ఉంటుందండి. సిల్క్ లాగా సాఫ్ట్ గా ఉండదు, కొంచెం మందంగానే ఉంటుంది. సమ్మర్ లో అయితే కట్టుకోవడం కష్టము. మామూలుగా వింటర్ రెయినీ సీజన్ అయితే ఓకే, ఉక్క వస్తుంది ఇది. దీన్ని కట్టుకొని చాలా సేపు ఉండలేము సమ్మర్ లో అయితే. ఈ విధంగా ఉంటుంది మొత్తము. బార్డర్ అనేది ఈ విధంగా మనకి పెద్దగా ఉంటుంది. కింది వైపు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పోగులు కనిపిస్తాయంటే, చిన్న చిన్న పోగులు అనేవి మనకి ఇట్లా ఈ విధంగా కనిపిస్తాయండి. అంతేగాని ఇవి తట్టుకోవడం లాంటిది అయితే ఏమీ ఉండదు. ఈ విధంగా ఉంటుంది తట్టుకుంటే. మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అనేది కలరు. అక్కడ లైట్ పింక్ కలర్ కనిపిస్తుంది, కానీ మనకి లైట్ పింక్ లో ఉండదు, లైట్ గా పీచ్ కలర్ లో ఉంటుందండి. లైట్ పింక్ మాత్రం ఉండదు. ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం. నెక్స్ట్ కొంగు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది ఈ విధంగా. ఈ క్లాస్ లో మనకి ఈ విధంగా కుచ్చుళ్ళు అనేది వస్తాయండి. మొత్తం ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా కింది వైపు అనేది పెద్ద బార్డర్ అనేది ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ వచ్చేది ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసి పెట్టాను. ఇది మొత్తం ఇదే విధంగా వర్క్ ఉంటుంది. ఇదే విధంగా వర్క్ ఉంటుంది. కింద మాత్రం పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ విధంగా. ఆ శారీకి ఈ బ్లౌజ్ అనేది సెట్ అవ్వలేదు, అందుకే నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించలేదండి. సపరేట్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించాను. అది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. అంటే బ్లౌజ్ అనేది దీనికోసమే స్టిచ్చింగ్ చేయించలేదు, నేను వేరే దానికోసం క్రాప్ టాప్ కోసం స్టిచ్చింగ్ చేశాను. 2-in-1 గా యూజ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని కూడా సెట్ చేశాను. మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్ లో ఉంటుందండి. మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది బ్లౌజ్ పైన ఈ విధంగా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా స్టిచ్ చేయించానండి. జస్ట్ హై నెక్ వస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్ చేసుకోవడానికి ఇట్లా బటన్స్ అనేది ఉంటుంది. కింద వచ్చేసి మనకి షేప్ ఈ విధంగా వస్తుందండి. కొంచెం డిఫరెంట్ గా ఉండటానికి ఇక్కడ ఒక బౌ అనేది, పెద్ద బౌ అనేది పెట్టించేసాం. మనకి కింది సైడ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత బౌ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ కలర్ లోనే ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా బౌ అనేది పెట్టించాను. పెద్దగా పెట్టించాను బౌ. పెద్దగా పెడితే మనకి లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది.
వచ్చేసి నేను మీషోలో పర్చేజ్ చేసినటువంటి ఒక శారీస్ చూపించబోతున్నానండి. అది వచ్చేసి క్రష్ జార్జెట్ అండి. శారీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. మనకి మధ్యలో ప్లెయిన్ పార్ట్ అట్లాంటిదని ఏం లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. అది ఫంక్షన్ కానీ డైలీ వేర్కి కానీ చాలా బాగుంటుందండి. ఇది మనం దీన్ని లాంగ్ ఫ్రాక్ కానీ హల్దీ ఫంక్షన్ కోసం అని స్పెషల్గా డిజైన్ చేసుకోవడానికి క్రాప్ టాప్ కోసం అని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మొత్తం ఈ విధంగానే ఉంటుంది శారీ. మనకి శారీ వచ్చేసి 5.5 మీటర్ ఉంటుందండి. శారీ మాత్రం జార్జెట్లోనే క్రష్లో ఉంటుందండి. ఈ విధంగా చూడండి, క్రష్లో ఉంటుంది మనకి క్లాత్ మొత్తం ఈ విధంగా. కాస్ట్ వచ్చేసి 477 అండి. వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనం సపరేట్ బ్లౌజ్ అలా ఏం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. మన దగ్గర వైట్ బ్లౌజ్ ఉంటే దీనికి మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు కూడా. మామూలుగా సిల్వర్ కలర్ బ్లౌజ్, వైట్ కలర్ బ్లౌజ్ అందరితో ఉంటుంది కదండి, అట్లాంటి బ్లౌజ్తో కూడా మనం పేర్ అప్ చేసుకోవచ్చు. రా సిల్క్ క్లాత్ లాగా ఉంటుంది, కాకపోతే ప్యూర్ రా సిల్క్ అయితే కాదు. ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్. ఈ విధంగా మనకి సపరేట్ గా బ్లౌజ్ పీస్ అనేది పంపిస్తారు. మనకి ఇప్పుడు వింటర్ ఉంది కదా, వింటర్ లో గర్ల్స్ కి యూజ్ అయ్యేటటువంటి జాకెట్ అండి ఇది. మామూలుగా జాకెట్ అంటే మామూలుగా హెవీగా ఉండదు, నార్మల్గా మన టీ షర్ట్ లాగానే ఉంటుంది. ఈ విధంగా మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. నేను ఇది ఈజీ బైలో బై చేశానండి. కాస్ట్ వచ్చేసి 299 అండి. క్యాప్ అనేది రాదు, నార్మల్గా టీ షర్ట్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. జాకెట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ క్యాప్ అనేది రాదు, నార్మల్గా టీ షర్ట్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. అండి మనకి ఫ్రంట్ సైడ్ బటన్స్ అట్లా ఇట్లా ఏం రావండి. మనం వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. మనకి హ్యాండ్స్ అనేది ఈ విధంగా 3/4 వరకు వచ్చేస్తాయి హ్యాండ్స్ అనేవి. బటన్స్ అనేవి ఉండవండి, జస్ట్ ఓపెన్ ఉంటుంది అంతే. స్టార్టింగ్లో చెప్పాను కదండి, లావుగా ఉన్న వాళ్ళకి షేప్ మంచి ఏ విధంగా కనిపించాలో, దానికి ఎట్లాంటి ఐటమ్ యూస్ చేయాలో చెప్తాను అన్నాను కదండి. అది వచ్చేసి షేప్ వేర్ అండి. అది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా అండి, మన సైజ్ వైజ్గా నాట్స్ వేసుకోవాలి ఇట్లా. ఈ ఎలాస్టిక్ అనేది స్ట్రెచబుల్ అండి, మన సైజ్ని బట్టి ఇట్లా స్ట్రెచ్ అవుతుంటుంది. నెక్స్ట్ కింది సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద మాత్రం ఇట్లా గేర ఎక్కువగా ఉంటుందండి. ఇట్లా గేర మాత్రం ఎక్కువగా ఉంటుంది కింది వైపు. మొత్తము ఫిష్ కట్ స్కర్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. మనకి షేప్ ఎట్లా ఉంటుందో ఇట్లాగా సేమ్ స్కర్ట్ కూడా అదే షేప్లో ఉంటుంది. క్లాత్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా ఎన్నిసార్లు వేసుకున్నా ఇదే విధంగా ఉంటుందండి.
ఇది లైక్రా క్లాత్, ఇది అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ వచ్చేసి 289. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, కొన్ని ఏమో సైడ్కి ఇట్లా స్లిట్ వచ్చేసినవి ఉంటాయి, కొన్ని ఏమో ఇదే విధంగా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఈరోజుకు వీడియో ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.